గిరిజనులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించడంలో మేమున్నామంటూ విజయనగరం జిల్లా మెంటాడ ఉపాధ్యాయులు ఏఎస్ఐ ముందుకు వచ్చి గిరిజనులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వస్తున్నారు. మండలంలోని ఉద్దంకి పంచాయతీ పరిధిలో గల కొత్తూరు గ్రామ గిరిజనులకు సోలార్ విద్యుత్తు కనెక్షన్లు ఏర్పాటు చేసి విద్యుత్ అందిస్తున్నారు. గతంలో స్వచ్ఛంద సంస్థ గిరిజనుల త్రాగునీరు ఇబ్బందులను గుర్తించి బోరుబావి కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే నేను ఎప్పుడో వచ్చాను చివరికి, అక్కడ నుంచి ఇక్కడ రావడానికి చాలా టైం పట్టింది. ఈవెన్ కారు కానీ ఏది కానీ వెహికల్ అనేది లేదు. మరి ఇప్పుడు ఉపాధి హామీ అవకాశం ఉంది కాబట్టి నేను కూడా తప్పకుండా ఎండిఓ గారికి ఒక లెటర్ పెట్టి ఉపాధి హామీ వాళ్ళతో మాట్లాడి ముందు రోడ్డు అనేది వేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా నేషనల్ హైవే పక్క నుంచి వెళ్తుంది, మనం ఇక్కడే ఉంది నేషనల్ హైవే కాబట్టి ఇది ఈ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మనం ఎక్కడో చివరిలో ఉన్నామని మీరు అనుకుంటున్నారు, కానీ ఈ హైవే వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా బిల్డింగ్స్ రోడ్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఓకే, కాబట్టి అది ఆశిద్దాం వాళ్ళకి అవ్వాలని చెప్పి మనం ఆశిద్దాం మనం. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ తాగడానికి నీరు వచ్చింది, అలాగే ఇప్పుడు మాస్టారు ఏఎస్ఐ గారు అందరూ ఆర్థిక సహాయం చేయడం వల్ల సోలార్ లైట్లు కూడా వేయడం అనేది జరిగింది ఇప్పుడు. కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ. అంటే నా పేరు పెద్దమధ్య శ్రీను, మాది బండపల్లి మండలం కొండకింద అండి. నేను విజయనగరం తీసే మహిళా పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసిన మన తహసీల్దార్ గారికి, ఈ డాక్టర్ రోజా రమణ మేడం గారికి, సహచర ఉపాధ్యాయులు, పాత్రికేయులు, మన గ్రామ ప్రజల పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి. మేము పోలీస్ వ్యవస్థలో చూస్తున్నాం కదండి, ట్రైబుల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే వాళ్ళకి కల్మషం ఉండదు, మర్మం ఉండదు, మాయ ఉండదు, ఎవరిని చీట్ చేసుకుని బతకరండి. వాళ్ళ కాయ కష్టం చేసుకుని బతుకుతారు, కొండల్లోనైనా ఎక్కడుంటే అక్కడ కష్టపడి బతుకుతారు, కానీ మాయ మర్మం ఉండదని నేను అది డిపార్ట్మెంట్ పీపుల్గా మీరందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి రావడం కూడా చాలా కష్టం, రూట్ తెలియాలి, రావాలి, వెహికల్ రావాలి, అదంతా చాలా ఇబ్బంది. ఇక్కడ మెయిన్ నేను చాలా మండలాల్లో ప్రోగ్రామ్స్ చేశాము, ఈ మండలంలో మాత్రం ఒక ప్రత్యేకమైనది ఉందండి. ఇక్కడ అందరూ యూనిటీగా ఉంటున్నారు. అంటే మా మండలం అభివృద్ధి చెందాలి అని, అంటే పత్రికా విలేకరులు అవని, ఇటు అధికారులు అవని, ఇటు ఎంప్లాయీస్ అవని, అందరూ కలిసికట్టుగా ఏదో ఒకటి చేద్దామని తపనతో ఉన్నారు కాబట్టి తప్పకుండా మీ తపననే సక్సెస్ అవుతుంది సార్. అందులో మొట్టమొదటిగా నాకు ఎలక్షన్ డ్యూటీలో మాషర్ కనిపించారు. మా డోనర్స్ పెడితే వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి వేసేద్దామండి అన్నారు. అసలు మేము విజిట్ చేసిన వెంటనే వేయాలి కదా, బండి రావడానికే మాకు చాలా టైం తీసుకుంది. దానికి కూడా మాషారు సంతోష్ ఇంకా అలా వదలకుండా బండికి ప్రయత్నం చేశారు. ఆ రోజు నైటు మొత్తం బోర్వెల్ తీయడానికి మాకు ఈ మండలంలో సార్ ఎంఆర్ఓ గారు ప్రత్యేకంగా ఆ ఇద్దరు మాషాలకు మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోండి.